పాయల్తోనే స్టార్ట్ చేద్దాం. పాయల్, భరతనాట్యం అనే టైటిల్ పెట్టారు కాబట్టి లైఫ్ మీతో ఎప్పుడు భరతనాట్యం చేయించింది చెప్పండి, లేదా మీరు చేయించారా ఎప్పుడైనా భరతనాట్యం? నేను చేయించి అందరితో మూవీలో. ఏ కమ్ ఆన్ ప్రొడ్యూసర్! కానీ యాక్చువల్లీ మీరు మీ వారితో భరతనాట్యం చేయించారని మాకు తెలిసింది. ఏరి మీ వారు ఇక్కడ తిరుగుతున్నారు, ఇందాక నుంచి కూర్చోట్లేదు, ఆయన భరతనాట్యం చేస్తూనే ఉన్నారు ఇక్కడెక్కడో. చేయాల్సిందే, అంటే ఆప్షన్ లేదు. ఏ భర్తకైనా ఆప్షన్ లేదంటారా? నా కేసులో అయితే లేదు, ఏ భర్త గురించి నాకు తెలీదు. నా భర్త గురించి మీకు తెలియదుగా? తెలియదు. ఓకే, వెరీ గుడ్, నాకు తెలియదు. ఓకే, సో ఫస్ట్ టైము ఇక్కడ అందరికీ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి జిమ్ వెళ్ళడం వల్ల బాడీ బాగా కండలు పెరుగుతాయని ఇప్పటి వరకు తెలుసుకున్నాం. కానీ ఎస్, సూర్యాన్ని చూసిన తర్వాత ఇంకో విషయం తెలిసింది, ప్రొడ్యూసర్ కూడా దొరుకుతారు జిమ్లో అని. సో అక్కడ కథ చెప్పడము, ప్రొడ్యూసర్ దొరకడం అలా జరిగిందంట. సో మేము కూడా జిమ్కి వెళ్దాం అనుకుంటూ ఉన్నాం ఇప్పటి నుంచి. సూర్య, మీరేమంటారు? అంటే భరతనాట్యం అక్కడే స్టార్ట్ అయిందా? ప్రొడ్యూసర్ అక్కడ స్టార్ట్ చేశారు భరతనాట్యం. సరే, యోగా చేస్తుండే, అది భరతనాట్యం అనుకొని ఇలా చేద్దాం బాగుంటది అని చెప్పి యోగా భరతనాట్యంగా మారిందా? అంటే అలా కనిపించింది. మీకు లైఫ్ ఎప్పుడు భరతనాట్యం చేయించింది? నేను రెండు ఆప్షన్స్ ఇస్తాను, ఒకటి రిలేషన్షిప్స్ లో, ఇంకొకటి ప్రొఫెషనల్ లైఫ్ లో. హైపోథెటికల్ క్వశ్చన్. హైపోథెటికల్ క్వశ్చనా? ఏమో అంత ఇంగ్లీష్ నాకు రాదు, చెప్పండి. రెండిట్లోనూ చేయించిందా? రిలేషన్షిప్లో? రెండిట్లో. ఓకే, రిలేషన్షిప్ లో ఎందుకు చేయించింది చెప్పండి? స్కిప్ పాస్. ఎవరు చిన్న పిల్లలు? నాన్నగారు ఏది ఒకసారి అడుగుతాను నేను. అంటే పైగా థాట్ మీదే సినిమాది, యూ హ్యావ్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ ద స్క్రీన్ ప్లే, అందులో డిపార్ట్మెంట్లో వర్క్ చేశానని చెప్తున్నారు, చిన్నపిల్లలు అంటున్నారా మీరు? ఈయన అడుగుతాను, ఉండండి, చెప్పండి సార్. సార్, మీరు ఈ టైటిల్ పెట్టడానికి గల రీజన్, డెఫినెట్లీ మీకు లైఫ్లో మిమ్మల్ని ఎవరో భరతనాట్యం చేయించారు. అంటే సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఏదో ఒక టైంలో భరతనాట్యం అయితే చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది మేడం. అందరికీ అంటే వెనకాల కూర్చున్న మాధవ్ గారు, నిరంజన్ గారికి కూడా అయి ఉంటుంది. చాలా సినిమా, మీనాక్షి ఫస్ట్ టైం టాలీవుడ్ లో ఇంట్రొడ్యూస్ అవుతుంది, తన డెబ్యూ స్పీచ్ ఇది, పూర్తి స్థాయి నికార్స్ అయిన తెలుగులో. చెప్పండి, టెల్ సంథింగ్ అబౌట్ సూర్యతేజ ఇన్ తెలుగు. సూర్య చాలా మంచి గాయగా ఉంది. మంచి గాయ? బాయ్. బాయ్యా? ఓకే, బాయ్గా ఉంది. ఓకే ఓకే, మంచి బాయ్గా ఉంది. ఓకే సరే, వెరీ గుడ్. చాలా టాలెంటెడ్ ఉంది, హార్ట్ ఉంది, టాలెంటెడ్ కూడా ఉంది. అవును, ఇంకేముంది? అండ్ ఇప్పుడు డైరెక్టర్ గురించి చెప్పండి. డైరెక్టర్ చాలా టాలెంటెడ్. ఓ ఓకే. మీరు భరత్ దూర్సాని మూవీ చూసావా? చూసాను. సో హీ హాస్ డన్ గుడ్ వర్క్. చాలా మర్యాద ఇచ్చేలా ఉంది నాకు. ఓకే, చెప్పమ్మా. సో హీ హాస్ డన్ తెలుగు తెలుగు డైరెక్టర్ సార్, దూర్సాని మూవీ చాలా మంచి చేశాను. చేశాను, ఓకే, నైస్. నాకు ఎందుకో ఇది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి వచ్చిన గెస్ట్ల గురించి కూడా ఒక రెండు వాక్యాలు వినాలండి. ఒక రెండు వాక్యములు ఆయన అసలే, ఆయన ఇన్స్టాలో మంచి రీల్స్ చేస్తూ ఉంటాడు, రియాక్షన్ రీల్స్. ఇది ఇక్కడ ఇచ్చుకోండి మీరు రియాక్షన్స్ నవదీప్ గారి గురించి. హలో నవదీప్ సార్, ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం, సారీ మైక్ లో క్యాప్చర్ అవ్వలేదు, మళ్ళీ చెప్పరా? చెప్పండి. హలో నారు, బాగా ఉంది. బాగా ఉంది నేతి, బాగున్నాను. బాగున్నాను ఉంది. యు లుకింగ్ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యు. సూర్య తేజ్ ఆల్సో, వచ్చే ముందు టీజర్ చూశాను, సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ అని చెప్పారు, కరెక్టే, దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. మీరు కాదు, ఒక మైక్ ఇవ్వండి ఇక్కడ సుమ గారికి. ఇంతమందిలో వాడు ఒక్కడే హ్యాపీగా అసలు నాకు దీంతో సంబంధం లేదని వీడియో చూసుకుంటున్నాడు. వాడికి అర్థమైపోయింది నేను మాట్లాడుతున్నంత క్రాప్ అని. నేను నవ్వుతున్నాను ఎందుకు? నేను జోకేశాను. చెప్పండి. కాదు, మీరు ఇంత థీమ్ కి ఇంత అద్భుతంగా మీరు ఎలాగా ప్రిపేర్ అవుతారు అనేది నాకు అర్థం కాలేదు. లైఫ్ నాతో ఆడించే భరతనాట్యం. కానీ నిజంగా మీరు, ఐ హావ్ టు గివ్ ఇట్ టు యు అండి, మీ స్టైలిస్ట్ మీరే కదా? అంటే మై స్టైలిస్ట్? లేదు లేదు, ఐ కాంట్ బికాజ్ ఐఎమ్ పేయింగ్ హర్. ఓకే. షీ హాస్ అన్నపూర్ణ, తనకి ఇచ్చేయాలి. అన్నపూర్ణ గారు వచ్చారు, మీ థీమ్స్ ని బాగా ఫాలో అవుతారు. మొన్న ఆస్ట్రోనాట్ గా, మొన్న ఐఎఫ్ ఫైటర్ గా, కరెక్ట్, చాలా బాగుంది అసలు. అందుకే కొన్ని సినిమాల వరకు నేను వెళ్ళట్లేదు. అవును, నేను అంటే చెప్పు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా పాయల్ గారు కూడా చాలా, పాయల్ గారు అయితే తెలుగు బాగా మాట్లాడేస్తారు, ఎందుకంటే ఆవిడ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు, ఈవెన్ దో షీఈ్ అ నార్త్ ఇండియన్.
మీరు మైక్ మీ దగ్గరే పెట్టుకో, నేను మైక్ తీసుకున్నా మీరు ఇంకోటి తెచ్చుకున్నారు, ఏంటి మ్యాజిక్ ఇది, ఇంకో మైక్ వచ్చింది, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి, డైరెక్టర్ గారి గురించి ఒక రెండు వాక్యాలు చెప్పండి, మహేంద్ర గారి గురించి. మహేంద్ర సార్ చాలా మంచి డైరెక్టర్. ఇప్పుడు మంచి కాని వాళ్ళు ఎవరండి మీ దగ్గర, అందరు మంచి వాళ్ళేనా? నాకు కొంచెం వొకాబులరీ, ఐ మీన్ ఐ హావ్ ఓన్లీ ఫ్యూ వొకాబులరీ వర్డ్స్. ఆవిడకి బ్యాడ్ నేమ్ అనాలో తెలియదు అది, అందుకని అందరు మంచి వాళ్ళు అయిపోయారు. ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. మా ప్రొడ్యూసర్ చాలా మంచి, నో బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ అండ్ స్మార్ట్. మాక్సిమం ఇంగ్లీష్ వర్డ్స్ వాడి అది అద్భుతంగా ఉంది. ఓకే సరే, అలా కానివ్వండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంత నేను తెలుగు విన్న తర్వాత ఇప్పుడు నేను ఒక పాట వేసుకుంటా, ఒక లిరికల్ వీడియో ప్లీజ్.